నుంచి సబ్సిడైజ్డ్ రేట్ లో తీసుకొని పెద్ద మొత్తంలో మార్క్ఫెడ్ లో మార్క్ఫెడ్ తో కుమ్ముకైనరా లేవు మార్క్ఫెడ్ ఇల్లందరూ కలిసి చేసినరా అన్నది ఇది సిబిఐ తీర్చాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. మార్క్ఫెడ్ ఏం చేసింది అంటే మార్క్ఫెడ్ మక్కల్ని ప్రొక్యూర్ చేసింది సబ్సిడైజ్డ్ రేట్లో, అంటే పౌల్ట్రీ ఫార్మర్స్ని పౌల్ట్రీ రైతులను ఆదుకోవడానికి దీన్ని సబ్సిడైజ్డ్ రేట్లో చిన్న సన్నకారుల రైతులను ఆదుకోవడానికి ఈ మక్కలు అన్నది సబ్సిడైజ్డ్ రేట్లో అంటే మార్కెట్ రేట్ కన్నా తక్కువలో ఇస్తారు. ముఖ్యంగా దీంట్లో జరిగిన కుంభకోణం ఏంటిదంటే 1 జూలై 2018 to 30 సెప్టెంబర్ మధ్య ఆ రోజు మార్కెట్ రేట్ 18,000 రూపాయలు ఉండే టన్నుకి, అది 12,000 రూపాయలకే ఇచ్చిండ్రు. మొత్తం 1,93,000 మెట్రిక్ టన్ ఇది మార్క్ఫెడ్ ఇచ్చింది పౌల్ట్రీ ఫార్మర్స్కి. మార్క్ఫెడ్ తో కుంభుక్కై పెద్ద పెద్ద కంపెనీలు ఆల్మోస్ట్ 50% ఫీడ్ 8 లక్షల టన్నుల మీద, మొత్తం టోటల్గా 8 లక్షల టన్నులలో సగం కూడా పెద్ద పౌల్ట్రీ ఫార్మర్సే. రంజిత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఎర్రవెల్లి ప్రదీప్ రావు గారు లాంటి వాళ్ళు, రామరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళకే సబ్సిడైజ్ ప్రైస్ మీద అమ్మి, అమ్మడమే కాదు వీళ్ళు తీసుకోవడమే కాదు, వీళ్ళు తీసుకున్న మేజ్ని తీసుకున్న మక్కల్ని కూడా వాళ్ళు హయ్యర్ రేట్కి మార్కెట్లో అమ్మినని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. దానివల్ల నష్టపోయింది చిన్న సన్నకారు రైతులు.